హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వామాకుతో బజ్జీలు అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా బాగుంటాయండి. ముందుగా వామాకు తెచ్చుకొని అది డస్ట్ అంతా పోయేలాగా వాటర్లో నీట్గా కడగండి. కడిగేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో శనగపిండి తీసుకోండి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపండి. కలిపేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనం బజ్జీలు వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఆ మిశ్రమాన్ని రెడీ చేసుకోండి. వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా కలిపేసి పక్కన పెట్టేసేయండి. కొంచెం వంట సోడా అండి, అది మీ ఆప్షన్ అండి. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆ వామాకుని మన శనగపిండిలో మిక్స్ చేసి ఇలా ఆయిల్లో వేయండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా టూ సైడ్స్ తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. వామాకు హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.